పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీలతో కలిసి పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. పదే పదే తన ప్రయత్నం సాగుతూనే ఉంది. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ మీటింగ్ కూడా ఆయన పిలిచింది. నేను మొన్నే చెప్పాను, ఇక ఆయనకి పెద్ద సంకటం. ఎన్డీఏ నుంచి బయటకు వస్తే బీజేపీకి సంకటం. ఎందుకు తొలి పార్టీ జనసేన బయటకు వచ్చింది అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది. అంటే ఎన్డీఏ విచ్ఛిన్నం అయిపోతుంది, ఐఎన్డీఏ బలపడుపుతోంది అన్నటువంటి ఫీలింగ్ జనంలోకి వెళ్తుంది. ఇక్కడ ఈయనకేమో తెలుగుదేశంతో ఖచ్చితంగా వెళ్ళాలనుంది, వాళ్ళేమో తెలుగుదేశంతో వద్దంటున్నారు. సరే, ఇప్పుడు సీట్ల పరంగా 52 సీట్లు అన్నటువంటి తెలుగుదేశం వాళ్ళే మాట్లాడారు, మొన్న ఏదో ప్రొజెక్ట్ చేశారని చెప్పుకున్నాం. ఇప్పుడు తాజాగా రాధాకృష్ణ గారి ఎడిటోరియల్ కాలంలో చెప్తున్న పాయింట్, జనసేన అని పవన్ కళ్యాణ్ మాత్రం తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసే పోటీ చేస్తే నమ్మకంతో ఉన్నారు. ఏ కారణం వల్లనైనా తెలుగుదేశం బీజేపీ మధ్య అవగాహన ఏర్పడిన పక్షంలో జనసేన పాత్ర ఎలా ఉండబోతోందన్న విషయమే స్పష్టత రావాల్సి ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు తేల్చుకోవాలి. ఇప్పుడు బీజేపీకి సమస్య ఏంటంటే, తెలుగుదేశంతో వెళ్తే ఒక పదేళ్ల పాటు పార్టీని మర్చిపోవచ్చు, 10-15 ఏళ్ల పాటు. తెలుగుదేశం గెలిచినా సమస్య, ఓడినా సమస్య, ఇది బీజేపీ సమస్య. అందుకనే పొత్తొద్దు అనుకుంటుంది, తెలుగుదేశం పతనం మీదనే తన విజయం ఆధారపడి ఉంటుంది అనుకుంటుంది. ఇంకోటి, తెలుగుదేశం గెలిచినా వైసీపీ గెలిచినా జాతీయ స్థాయిలో ఖచ్చితంగా మద్దతు ఇస్తాయి. అందుకే ఇంకా టెన్షన్ ఏంటి అన్నటువంటి కోణం వాళ్ళకుంది. జగన్మోహన్ రెడ్డి కూడా మద్దతు ఇస్తాడు కదా, ఇప్పుడు ఈవెన్ అవిశ్వాస తీర్మానం కూడా మద్దతు ఇస్తున్నాడు కదా. వద్దరుకుని తెలుగుదేశంతో రావడం వల్ల తమకేమొరుగుతుంది అనేటువంటి కోణం వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏమో ముందు జగన్ గద్దె దించేయాలన్న కసితో ఉన్నారు. చంద్రబాబుని అధికారంలోకి తీసుకొస్తున్నా తప్పులేదు. ఆ ఏది ఫైట్లో ఏమైనా తనకు కూడా ముఖ్యమంత్రి ఛాన్స్ వస్తుందేమో అన్నటువంటి ఆశ. ఆయనకి ముఖ్యమంత్రి ఛాన్స్ అన్న ఆశని ఆయనలో రేకెత్తిస్తూనే వీళ్ళు ఆయన వాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు రాధాకృష్ణ గారు ఆయనకి చెప్తున్నారు, నువ్వు రేపు బీజేపీ కలవకపోవచ్చు, తేల్చుకో తొందరగా, అది వదిలేసుకుని తెలుగుదేశం వైపుకి వచ్చేసేయని చెప్పి. మరి పవన్ కళ్యాణ్ గారు వస్తారు కదా, చూడాలి.